Could be us. So back to what I was saying. Could be us. పొగతాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేలిబి గ్రామం సంబంధించిన పర్సవాడ అనే కుగ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, ఇక్కడ ఇద్దరు టీచర్లతోని కూడిన విద్యా వ్యవస్థ నడుస్తుంది. దీంట్లో ఇక ప్రత్యేకత ఒకటి ఫ్రెండ్స్, అదే ప్రతి ఉపాధ్యాయుడు పిల్లల పట్ల ఎటువంటి ఆసక్తి ఉంటుంది, పిల్లల్ని ఎలాగా వృద్ధిలోకి తీసుకురావాలి, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశలో మరి ఈ కుగ్రామానికి సంబంధించిన ఇద్దరు ఉపాధ్యాయులను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభినందించాలి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇది గొప్పగా చెప్పటం కాదు, దాదాపు ప్రతిదినము 3-4 కిలోమీటర్లు గుట్టలెక్కి వచ్చి ఇక్కడ ఉన్న 10-15 మంది పిల్లలకు విద్యా బోధన చేయటానికి వస్తున్నారంటే వారి అకుంఠిత దీక్షను, వారి డెడికేషన్ను మనం ఖచ్చితంగా అభినందించాలి. మిగతా ఉపాధ్యాయులకు, ఇంటీరియర్ ప్లేస్లకు పోవటానికి వెనుకాడే ఉపాధ్యాయులకు ప్రస్తుతం వీళ్ళను మనం మార్గదర్శకులుగా చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళను కలిసి విషయాలు మాట్లాడుకుందామండి. హలో అండి. నమస్తే సార్. ఏం పేరండి? వివేక్ సార్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడనే సార్, హెచ్జిటిగా విధులు. అచ్చా అచ్చా అచ్చా. మీరు రెగ్యులర్గా వస్తుంటారని తెలిసింది, నిజమేనా? లేకుంటే సార్ మెహర్బాని కోసం మరి గ్రామస్తులు చెప్పారా? అంటే వీళ్ళనే కాదు, మా ఎవరైతే ఉంటారో మా పై ఆఫీసర్ అని అడిగినా కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఎంతమంది ఉన్నారు మీద? ఆన్ రోల్ అయితే 12 మంది సార్. కాకపోతే ఇక్కడ వీళ్ళ ఇంకా చిన్న పిల్లలు ఉంటారు. అవునవును. అయ్యా వాళ్ళతో పాటు మొత్తం కలిపి ఒక 25-30 మంది. వా, వెరీ గుడ్, వెరీ గుడ్. కాదండి, మరి రోజు మీరు ఇంత దూరం గుట్టలెక్కి రావడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఫస్ట్ సార్, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుందా? అంటే ఈ అక్టోబర్ వస్తే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. వావ్. అయితే ఏంటంటే, ఫస్ట్ సంవత్సరం బాగా ఇబ్బంది ఉండే. అరే మేము ఎందుకు ఇంత, అంటే ఈ ఏరియాని, ఈ స్కూల్ని ఎందుకు చూజ్ చేసుకున్నామని అనిపించింది. కాకపోతే మా కాంప్లెక్స్ హెచ్ఎం ప్రకాష్ సార్, అతను మాకు ఇచ్చిన ధైర్యంతో, తర్వాత ఈ గ్రామస్తుల సహకారంతో మాకు అలవాటు అయిపోయింది. కానీ గ్రామస్తులు ఏ రకంగా సహకరించారు? సహకరించారు అంటే, అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు సార్. మేము కూడా ఫస్ట్ ఏమన్నామంటే, యాక్చువల్ గా దాదాపు అంటే ఇప్పుడైతే 12 మంది ఉన్నారు, కానీ మేము వచ్చినప్పుడు ఆన్ రోల్ 35 మెంబర్స్ ఉండే, 35-40 ఉండే. కాబట్టి మాకు 2 పోస్టులని శాంక్షన్ చేసారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినాం, స్కూల్ చూసినాం, స్కూల్ లేదు. ఊరికి స్కూల్ లేదు? అసలు ఊరికి స్కూలే లేదు. అచ్చా. వీళ్ళు ఎట్లా సహకరించారు అంటే, మాకు ఫస్ట్ అపాయింట్మెంట్, మాది మా ఇద్దరిది కూడా సేమ్ డిఎస్సి, సేమ్ ఫస్ట్ అపాయింట్మెంట్. అయితే ఊరు వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఈ ఊరికి రెగ్యులర్ సార్లం మేమే ఈ జనరేషన్ లో. ముందు 20 సంవత్సరాల క్రితం ఉండే మేము ఈ జనరేషన్ లో, అంటే ఈ మొన్న డిఎస్సి తో, 2017 డిఎస్సి తో మేము ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన ఇద్దరం. అయితే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఎందుకు అంటే, మాకు రెగ్యులర్ టీచర్లు వచ్చారు అని. ఆ వీళ్ళు ఏం అంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందంటే, ఈ రెగ్యులర్ టీచర్లని ఇక్కడ నుంచి పోనీయకుండా ఏ విధంగా ఆపుదాం అనే ఆలోచనతోని మాకు చాలా సపోర్ట్. అంటే ఎట్లా అంటే, సార్ మీకు ఏమి కావాలంటే అది అడగండి, మేము అరేంజ్ చేస్తాం. కావాలంటే అంటే, మేము అప్పటికి బ్యాచులర్ అండి, మీరు ఇక్కడ ఉంటా అన్నా మీకు కనీసం అంటే నార్మల్ గా అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తాం సార్, ఫుడ్ సంగతి మీరు మర్చిపోండి అని మాకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చేసరికి తర్వాత ఏంటంటే, మేము అరే వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళా మేము కూడా ఫస్ట్ అంటే చదువుకునేటప్పుడు అనుకుంటాం కదా సార్ ఇంత ఇంటీరియర్ చేద్దామని, ఆ ఉద్దేశంతో మాకు ఇప్పటికైతే అలవాటు అయింది. ఇప్పుడైతే ఏం లేదు. మీకు కూడా ఆసక్తితోనే, అభిలాషతోనే విద్యాబోధన. కంగ్రాట్స్ అండి. ఇంకొకటి ఏంటంటే, చెప్పండి, మీరు ఇంత దూరం వచ్చుడు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ఎవరిని ఉద్దేశించని కాదు సార్, వాళ్ళు ఏమంటారంటే పరస్వాడ అనగానే కెరమేరి మండలం అమ్మ పరస్వాడానా అనేటట్టు ఉంటది. ఒకసారి ఎమ్మెల్యే సార్ వచ్చారు, ఆ ఎమ్మెల్యే సార్ తర్వాత మా ప్రకాష్ సార్ అని 2 సార్లు వచ్చిండ్రు. ఓకే. తర్వాత మీరే
తర్వాత మీరే వచ్చారు అంటే ఈ నడుచుకుంటూ వచ్చారని బండి మీద అంటే రోడ్ మంచిగా అంటే వీళ్ళు ఎప్పుడైతే పత్తి అవి అమ్ముతారో వీళ్ళు తలో అంటే ప్రతి ఒక్క ఇంటికి 1000-1500 వేసుకొని ముందు వాళ్ళు చేసుకుంటుండే. మొన్న పోయిన సంవత్సరం ఎమ్మెల్యే వచ్చిండు మంచి చేపించిండు అంటే ఓన్లీ నార్మల్ మట్టి రోడ్ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మీరే వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మేము కూడా మీకు ధన్యవాదాలు సార్. హలో అండి. హలో సార్. మీ పేరేమి? అరుణ్ కుమార్ సార్. మీరు ఈ కుగ్రామంలో పని చేయటానికి ఎందుకు ఆసక్తితో ఇంతకాలం చేస్తున్నారు? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో మీరు ఇక్కడ వీళ్ళకి విద్యాబోధన నేర్పించాలనే ఆలోచన ఎందుకు కలిగింది? ముందైతే అనాసక్తి ఉండేది సార్. ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు మాకు కొంచెం కష్టమే అనిపించింది. స్టార్టింగ్ వచ్చిన రోజు అయితే మాకు కొంచెం బాధ ఉంది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని. తర్వాత గ్రామస్తులతో మాట్లాడినాం. మా కాంప్లెక్స్ హెచ్ఎం విజిట్ చేసిండు. వీళ్ళ సహకారంతో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది మాకు కూడా. గ్రామస్తులు సపోర్ట్ చేసిండు. పిల్లలకు కూడా చదువు చెప్పాలని కొంచెం ఆసక్తి. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు వీరి కోసం? వీరి కోసం సార్ వీళ్ళకి సాధ్యమైన మట్టుకు మేమైతే సాయం చేస్తాం సార్. ఎటువంటి సాయం ఉన్నా విలేజ్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చేస్తాం. అయితే మాకు తెలిసిన దాని ప్రకారం మాజీ ఉప సర్పంచ్ గారు పిల్లల గురించి కూడా మాకు ఏమైనా సాయం అందించండి సార్ అన్నారు. అయితే వాస్తవంగా మీ నెంబరు మా దగ్గర లేకపోవటం వల్ల ఆయన చెప్పారు 12 పిల్లలు ఉన్నారని. మరి వాళ్ళకు పెన్నులు బుక్స్ వాళ్ళకు అవసరమైన మెటీరియల్ ఇచ్చాము, ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు సార్. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. ఇంత గుట్టలెక్కి 3 గుట్టలెక్కి రావాలంటే బాగా కష్టం సార్. ఇంతమందికైతే ఇవ్వరు రాలేదు సార్. మీరు అంటే ఇవాళ ఒక్కరోజు వచ్చామండి. మీరైతే రెగ్యులర్ గా వస్తున్నారు కదా. ఎందుకు మా ఛానల్ తరఫున ఈ గ్రామ ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకు అంటే ఇంత దూరం వచ్చి విద్యాబోధన చేస్తున్నారంటే 5 సంవత్సరాల నుంచి మామూలు విషయం కాదు. ఎప్పుడు అవకాశం వస్తుందా, స్కిప్ అవుదాము, వేరే ప్రాంతానికి వెళ్దామని ఆలోచించే టీచర్లు చాలా మందిని చూశారు. అయినా కూడా ఇక్కడికి కూడా వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చి సంతకాలు పెట్టుకునే ప్రాంతంలో ఉన్న టీచర్లను కూడా గమనించారు. మీరు రెగ్యులర్ గా వస్తున్నారని మీ టీచర్ ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తుండే మీరు వాళ్ళను ఎంత మనసు దోచుకున్నారో వారిది అనేది అర్థమవుతుంది. మరి ఒకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. పిల్లలకి ఇవ్వచ్చు సార్? ఇవ్వండి. దేవి ఓపెన్ చేయరా. తింపు దాన్ని పెట్టేసి క్లోజ్ చేయ. 2 పక్క ఉంటది అది. మళ్ళా దీంట్లో 2 కలర్ పెన్సిల్స్ ఉంటాయండి, 2 రకాల ప్లస్ ఎరేజర్ అంటే పిల్లలకు సంబంధించిన అన్ని అంటే దీనికి మాత్రం క్రెడిట్ గోస్ట్ ఓన్లీ మన జలపతి గారికి. ఆయన గుర్తు అసలు ఆయన మీ నెంబర్ ఇస్తే ఇంకా మీతో ఇంకొంత డీటెయిల్స్ తీసుకుందు. నెంబర్ లేదు సార్ అన్నారు. అదృష్టం సార్. సమస్యలు ఏమైతే ఉంటాయి, సమస్యల్ని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే అందరు కూడా ఈ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర చేరుకొని మనకి ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ చర్చించుకొని మరీ వెళ్తారు. చిన్న ఊరే గాని మంచి కట్టు ఉన్నారు. జలపతి గారితో ఇప్పించండి మొత్తం. ఇవ్వండి జలపతి, ఇవ్వండి ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి ఇవ్వండి, ఇవ్వండి. ఓకే రైట్. 4 మీరు ఇవ్వండి. 4 సార్ కవర్ తో ఇచ్చారా? అన్ని ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఓకే 4 ఇవ్వండి. మీ సార్ 4 ఇస్తారు, ఈ సార్ 4 ఇస్తారు. ఓకే సార్ మీరు కూడా ఇవ్వండి. 4 ఇవ్వండి. 12 ఉన్నాయి కదా. వెరీ గుడ్. వెరీ గుడ్.
ఓకే ఫ్రెండ్స్, ఈ పరసవాడకు సంబంధించిన గ్రామస్తులను పలకరించాము, వాళ్ళకు మీరు అందించిన సహకారాన్ని అందించాము. అదే ఇక్కడ ఉన్న లిటిల్ కిడ్స్, మనం వీళ్ళను ఎంత తక్కువగా అనుకున్నా కూడా మనం గ్రీటింగ్ చెప్పాల్సి మాత్రం టీచర్లకు. ఏం పేరు అన్నారు? వివేక్ అరుణ్. వీరు తెలంగాణలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి సంబంధించిన వారు, మండల విద్యాధికారులు కానీ, జిల్లా విద్యాధికారులు కానీ ఇది చూడాలి. ఎందుకంటే ఆ డెడికేషన్ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్. ఎనీహౌ మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అందరికి. బాయ్ 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 బాయ్. ఓకే, వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్. పార్ట్ 2B కంటిన్యూడ్ తర్వాత 5వ భాగంలో.